అక్క ఏం చేస్తున్నావు అక్క? పత్తి ఎర్తన్నాం బర్రెలు ఇలబెట్టాలని ఇక్కడికొచ్చిన అన్నం తినాలని. ఏమో కనబడవని ఏడుకొస్తున్నా. వస్తుంది అక్క. బాబు రాక. పార్వతి ఏం పని చేస్తారు? ఇగో మేము కూడా పత్తి ఎడుతున్నాం అక్క. పత్తి ఎడినాం, ఇంత వరి పొలం పెట్టినా వరి పోసేది ఉన్నది. ఇక ఇప్పుడు అన్నం తిందామని ఇక్కడ కూర్చున్నా ఇప్పుడే. అక్క నీ గురించి ఆలోచిస్తాంది, నిన్నే గుర్తు చేసింది ఇప్పటిదాకా. అక్క దగ్గరికి అయినా కూర్చున్నా ఇప్పుడే. తిన్నావు అక్క నువ్వు? తిన్నారా అక్క? మరి నువ్వేం చేస్తున్నావు? నేను సుతో పత్తి ఎరినా తిన్నామని ఇప్పుడే చెట్టు కిందకి వచ్చినా. బుక్క తిన్నా. నువ్వు మొన్న వస్తానంటే ఇంకా రాకపోతే నీకు ఏదైనా చెప్తాను. మరేం తీగలు వచ్చింది, అది ఎట్లా పోతుంది ఏం కథ? నీకు వరకే చూస్తాను. శుద్ధం పారతారా పాక. తారా ఇదే రా మా చేను. అవునక్క, అంతా ఎండిపోతుంది చేను దీన్నే. మరి ఎండిపోతుంది కదా ఈ చేను, దీనికి ఏం మందులు వాడితే బాగుంటది? పార్వతి దీనికి సీతాఫలము కలబంద కషాయం తయారు చేసి కొట్టాలిరా. చూపిస్తావా అక్క? చూపిస్తా పదరా. కలమంద కషాయం ఎట్లా తయారు చేస్తారు అక్క? ఈ కలమంద కషాయం తయారు చేయాలంటే ఎకరానికి కావలసిన పదార్థాలు కిలో కలబంద, 2 కిలోల సీతాఫలం, 5 లీటర్ల ఆవు మూత్రము తీసుకోవాలి. 1 కిలో కలమంద, 2 కిలోల సీతాఫలం ఆకులు, 5 లీటర్ల ఆవు మూత్రము. తీసుకోవాలి 1 కేజీ మన కలబంద తీసుకోవాలి అక్క. ఈ కలబందని సీతాఫలంని ఎట్లా ఏం చేస్తారు? పార్వతి, ఆ కలబందను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవి మెత్తగా నూరుకొని ఒక ముద్దగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ 2 కిలోల సీతాఫలం ఆకులను ఇవి కూడా మెత్తగా నూరుకొని ఇవి విడివిడిగా పక్కకు పెట్టుకోవాలి. ఏం లేదక్క, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఇట్లా చుంచుకుంటూ ఇందులో వేసి మెత్తగా దంచుకోవాలి, ఇట్లా నూరుకోవాలి. అక్క చిన్న చిన్న అక్క ఈ కలబంద తీసుకొని మెత్తగా నూరుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఈ సీతాఫలం ఆకులు కూడా తీసుకొని ఇవి కూడా మెత్తగా నూరుకొని నూరుకోవాలక్క. దంచుకొని పక్కకు ఎత్తుకోవాలి. అక్క ఇవి 2 వేరు వేరు దంచినాం కదా, ఇవి ఎట్లా చేస్తారు? మరి ఎట్లా ఎట్లా కలుపుతారు అక్క, చూపియారా ఒకసారి.
పార్వతి, ఈ కలబంద మెత్తగా నూరుకున్నాం కదా, ఈ ముద్దగా తయారు చేసుకున్నాం కదా, అలాగే ఈ సీతాఫలం ఆకులను కూడా మెత్తగా నూరుకొని ముద్దగా తయారు చేసుకున్నాం కదా, దీనిని మనం ఏం చేయాలంటే 5 లీటర్ల ఆవు మూత్రంలో మనం వేరు వేరుగా ఒక్కొక్క దాన్ని ముద్దగా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు 5 లీటర్ల మూత్రంలో ఆవు మూత్రంలో కలపవచ్చునా? కాదక్క, ఇప్పుడు 5 లీటర్లనే కలుపుకోవాలా, తక్కువైనా కలుపుకోవచ్చునా? 5 లీటర్ల ఆవు మూత్రంలోనే కలుపుకోవాలరా. రెండు వేరు వేరు కలుపుకోవాలి. రెండు వేరు వేరు కలుపుకోవాలి. ఇలా వేసుకుంటూ కొంచెం ఇట్లా కలుపుకోవాలక్క. పార్వతి, ఇప్పుడు కలబంద కూడా వేసి కలుపుకున్నాం కదా, ఈ సీతాఫలం ఆకులు కూడా ముద్ద వేసింది కలుపుకోవాలి. ఇవి రెండు వేసుకున్నాం కదా పార్వతి, ఇలా కర్రతోటి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి అన్ని ఒక దగ్గర కలగలుపుతాం కదా, దాన్ని ఇప్పుడే పిచికారీ చేసుకోవాలా లేకపోతే ఏం చేస్తారు దాన్ని? ఈ 2 రోజులు మాగనివ్వాలరా. దీని మీద పలుచని గుడ్డేసి మూతి కట్టుకోవాలి. తర్వాత దీన్ని మూతి కట్టినాం కదా, ఎట్లా చేద్దాం? దీన్ని 2 రోజులు పక్కకు పెట్టుకోవాలక్క. పక్కకు పెట్టుకొని 2 రోజుల తర్వాత దీన్ని విప్పి వడపోసి మనం పిచికారీ చేసే విధానాన్ని నేను చూపెడతా. ఇది మాగుతుంది కదక్క, 2 రోజుల తర్వాత మీరు రండి, అప్పుడు నేను పిచికారీ చేసి చూపిస్తాను. అక్క, మొన్న సీతాఫలం ఆకులు మన కలబంద కషాయం తయారు చేసినాం కదా, అది మరి 2 రోజుల తర్వాత మురిగిందా లేదా చూద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు చూద్దాం అక్క దాన్ని. మరి సరే అక్క, నీకోసమే చూస్తున్నాము, ఇంకెప్పుడు వస్తావు అని చూస్తున్నాము, అందుకే చూద్దాం మరి, చూసి చేద్దాం. మాగిందాక మరి చూద్దాం రా, మరి మాగిందా ఎట్లుంది చూద్దాం. సరే, కరగనే అయింది మొత్తం, మాగింది కదా బాగానే. మనం మాగిన కషాయాన్ని వడబోసుకుందాము. సరే, వడబోసినాం కదా అక్క, మనం వడబోసినాం కాబట్టి ఇది ఇక తీసి పక్కకు పెట్టుకోవాలి. అక్క ఇది పంటకు పిచికారీ చేసుకోవచ్చు? పంటకి ఇప్పుడు పిచికారీ చేసుకోవచ్చురా. ఇది 100 లీటర్ల నీళ్ళల్లో కలుపుకోవాలి ఈ ద్రావణంని. ఈ అలాగే పసుపు కూడా 150 గ్రాముల పసుపును కూడా అందులో కలుపుకోవాలి. కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలక్క. ఈ 100 లీటర్ల నీళ్ళలో ఈ కషాయం కలుపుకోవాలరా పార్వతి. పార్వతి, 150 గ్రాముల పసుపు కూడా ఇందులో కలుపుకోవాలరా. సరే అక్క. ఇందులో పసుపు కలుపుకున్నాం కదరా పార్వతి, ఈ కర్రతోని మొత్తం కలుపుకోవాలి దీన్ని, అప్పుడు ఇది కలియ కలుస్తుంది. ఈ కలుపుకున్న ద్రావణాన్ని మనం పంపులో పోసుకోవాలిరా.
చెప్తారా? మన ఇరుపు తోటకు కలమంద, శిల్పకాకు, ఆవు పంచకం కజాయం చేసి తయారు చేసినందుకు, చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సరే అక్క.